దగ్గరకే ప్రాణం పెట్టి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా రక్షించుకున్న దేవ నీ సన్నిధికి నడిపించిన దేవ నీకు స్తోత్ర. హల్లెలూయా. మాలాంటి పాపములను ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ప్రత్యేకపరుచుకొని ఈ రోజు పేరు పెట్టిన దేవ నీకు ఏ వందనాలు మాట్లాడాలి. మన జీవితంలో ఆయన మాట్లాడుతున్నాం చాలు బ్రతుకున్న
Yeah.
Thank you.
మా యొక్క హృదయాల మీద మా తలంపుల మీద ఊహల మీద మా యొక్క
పిల్లరా, కొరింథీయులకు రాసిన 2:4-7 చూద్దాం. అక్కడ మంటి కటాలలో ఐశ్వర్యం గురించి వాక్యం చెప్తుంది. అక్కడ అడిగిన చదవండి, అడుగుతా తప్పుడు అడుగుతా. ఇక్కడ ఈ వాక్యంలో మనం మెయిన్గా గమనించాల్సిన మాట మంటి కటాలలో ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఆస్తి, డబ్బు, రైట్. మంటి ఘటాలు అంటే ఘటాలు అంటే పాత్రలు, ఘటాలు అంటే పాత్రలు. మట్టి పాత్రలలో ఐశ్వర్యం అంట. పాయింట్ ఏంటంటే ఏ ఐశ్వర్యం గురించి ఇక్కడ వాక్యం చెప్తుందంటే దేవుని యొక్క మహిమైశ్వర్యం గురించి, దేవుని యొక్క కృప మహదైశ్వర్యం గురించి వాక్యం చెప్తుంది. పాయింట్ ఏంటంటే చాలా విలువైన బంగారపు వస్తువులే కానీ లేకపోతే విలువైన అది మనము చాలా సేఫ్టీగా ఉండే విలువలలో లేక బ్యాంకులోని సేఫ్టీ లాకర్స్లోనే పెడతాము అంటారు కదంటారు. చాలా ఎంత విలువైతే అంత పకడ్బందీగా భద్రపరుస్తాం అవునంటారా కదంటారు, అవునా కదా. అయితే దేవుని మహిమ ఎంత గొప్పదో మనం చూద్దాం. ఆ మహిమను దేవుడు ఎక్కడ దాచుకుంటున్నాడంటే మట్టి పాత్రలో దాచుకుంటున్నాడంట. మనకి వినటానికి కొంచెం తెలుగు తక్కువగా దేవుడు చేస్తున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాడు దేవుడు, ఎవరు ఈ మట్టి పాత్రలు అనేది మనం ధ్యానించాలి. మహిమ, దేవుని మహిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకుంటానికి. తర్వాత ఈ మట్టి పాత్రలు ఎవరో కాదు, నువ్వు నేను. మట్టి పాత్రలు ఎవరో కాదు, నువ్వు నేను. సరే, ఎందుకు మట్టి పాత్రమైన మనలో ఎంతో విలువైన తన మహిమను దేవుడు దాచుకుంటూ ఉన్నాడు అనే దాన్ని ధ్యానం చేద్దాం. సరే, ఇంతకీ మహిమ అంటే ఏదో చూద్దాం. మహిమ నోట, సరే, ఒకరి యొక్క కష్టాన్ని కలిగించినా వాడు పేదరికాన్ని కలిగించి ఏం చేసినా దేవుడు ఏ
వెళ్ళినప్పుడు దాని దగ్గరికి, దాన్ని టచ్ చేయకుండా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ అయస్కాంతంలో ఉన్న ప్రభావం వలన ఆ యొక్క ఇనప శీలలు మేకలు ఉందండి దాని వైపుకి ఆకర్షించబడతాయి. ఎలా? దాన్ని టచ్ చేయలేదు. అయస్కాంతం ఎందుకు వాటిని టచ్ చేయలేదు, కానీ దానిలో ఉన్న ఆ ప్రభావం ఏం చేస్తుంది, దాన్ని ఆకర్షిస్తుంది. అలాగే యేసయ్యలో మహిమ ఉన్నది. ఆ మహిమ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది, ఆ మహిమలో నుంచి ప్రభావం వెళ్ళి అద్భుత కార్యాలు చేస్తుంది. ఇప్పుడు ఆది మొదటి అధ్యాయం మొదటి మొదటి 3 వచనాలు చదవక్కర్లేదు, కానీ నేను ఒక మాట చూపిస్తాను. ఒక్క నిమిషం, 2 వాక్యభాగాలు ఇక్కడ చూద్దాం. ఎటువంటివి? ఆది కాండం 1 అధ్యాయం 3-4 వచనాలు ఎగ్జాక్ట్గా అలాగే ఫిబ్రవరి రాసిన పత్రిక, అక్కడ కూడా మొట్టమొదటి అధ్యాయం 3-4 వచనాలు, ఇక్కడ 3-4 వచనాలు, అక్కడ 3-4 వచనాలు, ఇక్కడ మొదటి అధ్యాయం, అక్కడ మొదటి అధ్యాయం, ఈ రెండింటికి మధ్య స్ట్రైకింగ్ సిమిలారిటీ ఉంది. అది ఎందుకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ఒకసారి 3-4 వచనం చూస్తారా? ఆది కాండం చీల్చి చెందండి.
ఆ భూమి ఎంత పొడవుటది భూమి? 8 కిలోల పొడవుటది భూమి. ఇంత పొడవైన భూమి శూన్యంలో దేవుని మాటను బేస్ చేసుకుని అది వేలాడతా ఉన్నది. పడిపోరా, పడిపోతే మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఈ టైంకి ఇక్కడ మనం ఉన్నాం. ఎలా చేశాడు దేవుడు అంటే మహత్తు కలిగిన ఆయన మాట అని వాక్యం చెప్పింది. సరే, ఇప్పుడు ఇంకొక మాట. ఒకసారి ఒక పుస్తకం వేసే దగ్గర వచ్చినప్పుడు నన్ను స్వస్థపరచమని ఇష్టమైతే స్వస్థపరచు అడిగినప్పుడు ఏసే అతను తాకి స్వస్థపరిచాడు. మనకు తెలుసు కుష్ఠరోగి ఎప్పుడైనా చూస్తే మీరు తన శరీరం కుష్ఠరోగి యొక్క శరీరము చాలా వికారంగా ఏది ముక్కు కొంత తినేసి, చెవులు కొంత తినేసి, చేతి వేలు తినేసి, కాలు వేలు తినేసి ఎంతో వికారంగా ఎంతో అలా అసలు చూడటానికి ఎంత మాత్రం కూడా ఇష్టము కలిగించలేనంత వ్యక్తిలో ఉన్న ఆ యొక్క కుష్ఠరోగి యొక్క శరీరం వెనువెంటనే ఎలా స్వస్థత పొందింది అంటే ఎలా పొందింది, ఎలా పొందింది? ఆయన యొక్క మాట చేద్దాం. సరే, ఇంతకీ ఈ మహిమ కలిగిన దేవుడు ఇప్పుడు మరొక మాట మనం చూద్దాం. మీకు మీకు చూపిస్తాను అబక్కు గ్రంథం 3:3 ఏముందండి, నా మాట చూడండి ఒకసారి. అబక్కు 3:3 మాట చూద్దామా? దేవుడు అలాగే అందరూ
మంటి ఘటాలలో దేవుడు మహిమను దాచుకోవాలంటున్నాడు. అవును, నేను మంటి ఘటాన్ని 20వ గ్రంథం చదువుతుంది కానీ 18వ అధ్యాయం మొదటి నుంచి వచనాలు చూస్తే ఆయన పరమ కుమారిగా, దేవుడు పరమ కుమారిగా అక్కడ వాక్యం చూపిస్తుంది. ఆ పరమ కుమారి తన జిగటి మంటితో ఏం చేస్తాడంటే ఆయన పాత్రను చేసి ఏం చేస్తున్నాడు, పాత్రను చేసి 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం ఏమంటే గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి. తర్వాత ఎవరైతే అపవిత్రత నుండి బయటకు అంటే అపవిత్రతను కడుక్కుంటారో వాళ్ళు యోగ్యమై దేవుడు వాడుకుంటానికి తగిన పాత్రలుగా అక్కడ ఉంటారని వాక్యం చెప్తుంది. ఇక్కడ 20వ అధ్యాయంలో ఏముందంటే ఈ కుండ పాత్రను దేవుడు చేస్తూ ఉన్నప్పుడు ఆ పాత్ర ఒకవేళ విడిపోతే కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే ఆ పాత్రను మరలా ఒక కొత్త పాత్రగా చేస్తాడు అని వాక్యం చెప్తుంది. అక్కడ వాక్యం చెప్తుందంటే ఆ మట్టి పాత్రలు ఎవరో కాదు, వీరే అని అంటాడు దేవుడు. పరమ కుమ్మరి నా పరమ పరమ తండ్రి ఏదో దేవుడు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు అసలు మహిమ దేవుడికి ఎంత అవసరమో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం చదువుతుంది కానీ 11వ 14వ వచనాలు ఏమిటంటే అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటాడు దేవుడు. అంటే దేవుడు ఆయన ఘనతను దేవుడు కోరుకుంటున్నట్టు మనం చూస్తాం. తర్వాత మొదటి సమయంలో గ్రంథం 2వ వచనం ఏమిటంటే నన్ను ఘనపరచు అని నేను ఘనపరచును అని అంటాడు దేవుడు. మనం ఆయన ఘనపరచినప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడు అని అంటాడు దేవుడు. తర్వాత మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏముంటుందంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ప్రార్థన చేస్తాం, తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. అయితే అక్కడ దేవుడు ఏమంటాడంటే నేను తండ్రినైతే మీరేం చేయాలి. అక్కడ దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, ఏమవుతున్నాడంటే 1:6 కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది అంటున్నాడు దేవుడు. అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే మన అవసరం మనకు ఎప్పుడైనా అవసరం కలిగినప్పుడు నా తండ్రి నా దేవాలయం ప్రార్థన చేస్తాం కానీ కదా, మన ఆ దేవుడు అడుగుతున్నాడు నన్ను తండ్రిని పిలుస్తున్నావు కదా, నేను తండ్రిని అయితే నువ్వు నాకు నిజంగా బిడ్డలు అయితే కుమారుడు అయితే లేక కుమార్తెలు అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు, ఎందుకు నాకు రావాల్సిన ఘనత రావటం లేదు అంటున్నాడు దేవుడు. అక్కడ ఎందుకు మాట చెప్తున్నాడంటే మహిమ దేవుడు ఎంత సీరియస్ గా తీసుకుంటాడో మనం చూస్తున్నాం. సరే, తర్వాత నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని లేదు
చూపించాను, నీలో నేను మహిమపరచుకుంటాను. అంటే దేవుడికి ఆయన కాన్షియస్, ఆయన ఆయన మనసంతా కూడా ఏంటంటే నీ ద్వారా నా ద్వారా ఆయనకి రావాల్సిన మహిమ రావాలి, రాబట్టుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్. తర్వాత ఇంకొక మాట, హగ్గయి 2:7 ఉంటుందంటే నేను నా ఈ మందిరమును అది దాన్ని చూసాడు 2:7 మహిమ పొందుతున్నాను అని అంటాడు దేవుడు. బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఒక మాట చూపిస్తాను, దేవుడు మహిమ విషయంలో ఎంత సీరియస్గా ఉంటాడో ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 20:12 చూద్దాం ఒకసారి, ఒకసారి చూద్దాం సంఖ్యాకాండం 20:12. అది అలా ఉంచండి, తీసి ఉంచండి 20:12 ఒకసారి తీసి చూద్దాం. తర్వాత మహిమను ఘనతను వెతుకు వారికి దేవుడు అంట నిత్య జీవం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు దేవుడు నిత్య జీవం? బాప్తిసం పొందినోడు కాదు, ఎవరికి పొందద్దని కాదు అని అర్థం. మనం చాలా సరే అనుకుంటానంటే ఏమనుకుంటాం, అది చేశాను ఇది చేశాను కనుక నేనేదో అర్హత పొందాను, నేనేదో అనుకుంటుంది అనుకుంటూ ఉంటాను. అక్కడ ఏముందంటే వాక్యము, మహిమను మహిమను ఎవరి మహిమ? ఒక మాట, ఇప్పుడు నా కొడుకు లేకపోతే నా కుమారుడు బాగా చదువుకుని గొప్పవాడైతే నేనేమనుకుంటానంటే జనరల్గా నాకు పేరు వస్తుంది, పలానా వాళ్ళ వ్యక్తి యొక్క బిడ్డ ఇలా చేశాడు. ఇప్పుడు మనం కూడా జనరల్ అనుకుంటాను, మనం కూడా తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళని కళ్ళగంటూ ఉంటాం, నేను ఇది చేయాలి అది చేయాలి, అప్పుడు నా బంధువుల్లో నా ఇంట్లో నాకు పేరు వస్తుంది. ఇలా పేరు కోసం మనం ప్రాతులాడుతూ ఉంటాం, పేరు వెతుకుతా ఉంటాం. ఎక్కడ దొరుకుతుంది, ఎలాగ గొప్పవాడు అవ్వాలి, ఈవెన్ మినిస్ట్రీలో ఉన్నా కూడా పరిచయం ఉన్నా కూడా మనం మహిమను వెతుకుతామంటాం. కానీ దేవుడు అంటున్నాడు మీరు మీ అంతా మీరు మహిమను వెతకడం కాదు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తాడు ఒక సందర్భంలో, నేను నా మహిమ కోసం నేను రాలేదు, నా మహిమను నేను వెతకడం లేదు, నా తండ్రి యొక్క మహిమను నేను వెతుకుతున్నాను అంటాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనత ఇదేంటి? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి. ఏం చేస్తాడంట చెప్పాలి, నిత్య జీవము ఇస్తారంట. ఇప్పుడు మనం చూసాం కదా సంఖ్యాకాండం 20:12 చూడక ముందు ఒక మాట చూసి అక్కడికి వెళదాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:4 చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:4 అక్కడ ఏముంటుందంటే, అక్కడ దేవుని చిత్తాల గురించి ఒక మాట ఉంటుంది. దేవుని చిత్తం చూడండి, మనలో మీలో ప్రతి వాడు మీలో ప్రతి వాడు ప్రతి వాడు అందరూ కూడా దేవుని ఎరుగని అన్య చెందు వలె కామాన్ని లాక్షయందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తనతన ఘటమును ఎలాగున కాపాడుకునవలను అది ఎరుగు నుండి నేను చెప్తే ఒక నిమిషం తినాలండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు ఈ మాట నీకు అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా? మనందరికీ తెలుసు దేవుని చిత్తం నెరవేరిస్తేనే మనం పరలోకం వెళ్తాం. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఇలా నిలబడి వాకించడం మాత్రమే దేవుని చిత్తం కాదు, ఇది కాదు, ఇలా వాకించి చెప్పి కూడా నేను తప్పిపోయే ఛాన్స్ ఉంది, ఇలా చెప్పిన వాళ్ళు అంటే అద్భుతాలు చేసి కూడా తప్పిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని వెళ్ళాలంటే ఏం చేయాలంటే తెలుసా, మనం ఏం చేయాలంటే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తనతన ఘటమును. ఘటం అంటే ఏంటి? ఘటం అంటే నీ శరీరమే నీ ఘటం, నీ శరీరమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తనతన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో, నేను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటమే దేవుని చిత్తం. అలా తెలుసుకోకపోతే దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళం మనము కాదు. దేవుని చిత్తం నెరవేర్చకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక మాట, ఒక మాట చెప్తాను, దేవుడు తన మహిమ కోసం మనం సృజించుకున్నారు, ఆయన యొక్క గుణగణాలను చాటి చెప్పడానికి పేదరాజు మొదటి పత్రికలో ఉన్నది ఏముంటుందంటే, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే తన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి, వాటిని నువ్వు మార్కెట్ చేయాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన యొక్క పరిశుద్ధత ఎంత గొప్పది, ఈ దేవుడు అసమానుడు, ఈయన ఈయన మించిన వాడు, ఈయన లాగా గుణగణాలు కలిగిన వాడు.
పరిచాడు. దేవుడు నన్ను ఒకప్పుడు అంత బలహీనుడు ఇంత బలవంతుడిగా చేశాడు. ఒకప్పుడు దరిద్రుడిని, ఒకప్పుడు అది, ఒకప్పుడు ఇది, ఇప్పుడు ఆయన మహిమ వల్ల నేను మాయాను చెప్పగలిగినప్పుడే నీకు మహిమ వస్తుంది. అంతేగాని బయటపడిన వాక్యం చెప్పడం వల్ల, లేకపోతే ప్రార్థన చేయడం వల్ల, లేకపోతే ఇంకేదో ఇంకేదో చేయడం వల్ల దేవునికి మహిమ రాదు. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు బంగారం దేని గుర్తు? బంగారం దేని గుర్తు చెప్పాలి? దేని గుర్తు? పేతురాసు మొదటి పత్రికలు ఏమంటుందంటే, నశించిపోతున్న బంగారము ఏంటంట, అగ్నిగుండా మనం దాన్ని తీసుకువెళ్ళినప్పుడు, అగ్నిలో దాన్ని టెస్ట్ చేసినప్పుడు, అగ్నిలో శుద్ధి అయినప్పుడు ఏమవుతుంది? శుద్ధ సువర్ణంగా మారుతుంది. లేకపోతే మేలిమి బంగారంగా మారుతుంది. మేలిమి బంగారాన్ని సువర్ణం ఉంటుంది, రైట్? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అని వాక్యం చెప్తుంది. సరే, బాగా తర్వాత ఇప్పుడు మనం మనస్సు విషయంలో కూడా చూసినప్పుడు, తొమ్మిదరకు దేవుడు చేసిన మనసాన్ని పైన ఒకటి బంగారం దగ్గర పొదిగాడు. ఎందుకంటే బంగారము దేవత్వానికి లేక దైవత్వానికి గుర్తు. మనము బంగారం వంటి వాళ్ళు అనుకుందాం. ఎందుకని? మన విశ్వాసం కాబట్టి, మన విశ్వాసాన్ని దేవుడు బంగారంలో పోల్చాడు కాబట్టి, తొమ్మిదరకి మన స్వభావాన్ని చెక్కి దేవుడు మన అంతరంగంలో బయట తన దైవత్వాన్ని పొదిగాడు కాబట్టి, ఇప్పుడు దేవుడి మందిరంలో ఆయన మహిమ ఉందని మనం చూసాం కదా. ఆయన మందిరం అంటే దిగు, ఆయన మందిరం కాబట్టి నీలో ఆయన మహిమ దిగి వస్తుంది కాబట్టి, రైట్? కనుక ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సాంతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, సాంతల గ్రంథంలో ఒక మాట, అదేంటంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కును ఉన్న వివేకము లేని సుందర స్త్రీ ఎలాంటిదంట? పంది ముక్కునున్న బంగారం అనుకుంటుందంట. అది బంగారం, కానీ ఆ బంగారం ఎక్కడుంది? అది బంగారమైన ఎక్కడుంది? అది పంది ముక్కును ఉంది. అంటే నువ్వు దేవుని బిడ్డవైన, బంగారం లాంటి దేవుని బిడ్డవైన నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉంటే అది ఘనత కాదు. అవునంటారు కదండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మనం మురికి గ్లాస్ మనం మంచి తాగలం. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మురికి గ్లాస్ తెస్తామా? వాటర్ తీసుకోండి కదా, వాళ్ళు తాగలుగుతారు, తాగలేరు కదా, రైట్? ఇప్పుడు రాజుగారి గ్లాస్ అనుకుందాం, బంగారు గ్లాస్, అది బురదలో ఉంటే రాజుగారి తాగలుగుతాడు? లేదు కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డమైన, బంగారం వంటి నువ్వు దేవుని బిడ్డమైన, పంది ముక్కుంటే పంది ఎక్కడ పెడతావు నువ్వు? ఓకే, ముక్క ఎక్కడ ఉంటుంది? దాని ముందు దగ్గర ఉంటుంది. ముందు ఎక్కడ పెడతది? బుర్రలో పెడతది, లేదా పెట్టలో పెడతది? సో పెట్టినప్పుడు ఆ ముక్కున్న బంగారం ఎక్కడ ఉంటుంది? కనుక నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉంటే, నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా నువ్వు ఆయన నువ్వు ఘనతను కాపాడుతున్నట్లు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు బంగారం, నువ్వు విశ్వాసం, నువ్వు బంగారం, నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉంటే నీకు ఘనత లేదు. ఘనత లేకపోతే ఆయన చిత్రం నెరవేర్చుదాన్ని కాదు. ఆయన చిత్రం నెరవేర్చుకున్నాను, రాజ్యంలో నీకు స్థానం లేదు. ఇప్పుడు చూద్దాం సంఖ్యాకాండం 20 ఒకసారి. చాలు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నాను, దేవుడు తన మహిమ విషయంలో ఎంత సీరియస్గా ఉంటాడో చూస్తున్నాడు, ఎంత సీరియస్గా ఉంటాడో చూస్తున్నాడు. అక్కడ ఏంటంటే, సందర్భము ఇశ్రాయేలు నీళ్లు లేవని సర్దుతా ఉంటారు. దేవుడు అంటాడు మోషేతో, నువ్వు వెళ్ళి పంటతో మాట్లాడు, ఆ పంటలోంచి నీళ్లు వస్తాయంట. ఈయన ఏం చేస్తాడు? కొడతాడు. ఎందుకంటే వాళ్ళు అక్షల కీర్తనలో ఉంటుంది, వాళ్ళు ఆయన మీద కరగబడినప్పుడు వాళ్ళు అది తట్టుకోలేక ఈయన ఏం చేస్తాడంటే, కానీ మాట పొందుతాడు, మీరు ద్రోహులారా, మీ నీళ్ళు ఇవ్వాలా అని అంటాడు. అంటాడు, తర్వాత ఏం చేస్తాడు? ఆ బండని చేర్చకుండా
సందర్భముందా వాళ్ళు ఏం చేశారు? ధూపం తీసుకొచ్చారు, అగ్ని తీసుకొచ్చారు. అగ్ని అగ్ని మీద ఏం రాస్తారు? ధూప ద్రవ్యాలు రాస్తారు. అప్పుడు ధూప ద్రవ్యాలు వేస్తుంది ఎవరు మహిమ. దేవుడికి ఏం కావాలి? దేవుడు కావాల్సిన మహిమ. ఎలా చేస్తారు ఎదురు? కష్టపడి వాళ్ళు ఏం తెచ్చారు? ధూపం కోసం అగ్ని తెచ్చారు. కానీ అది ఆయన కోరుకున్న విధానం కాదు. ఆయన కోరుకున్న విధానం కాదు కాబట్టి అది పరీక్ష అయినా కూడా స్పాట్లోనే తెచ్చారు. మనం కూడా ఆయన పరీక్షగా చేస్తున్నామన్న భ్రమలు ఆయన మెథడ్ని ఫాలో అవ్వకపోతే, ఆయన విధానాన్ని ఫాలో అవ్వకపోతే మనకు కూడా తగ్గింది. అర్థమవుతుంది పాయింట్. కనుక దేవుడు ఆయనకి ఇప్పుడు మనం ఆయనకి మన మహిమ తేవాలని సందర్భంలో కొన్నిసార్లు మనం అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అన్యాయం చేసేస్తూ ఉంటాం, పరీక్షలు చేస్తూ ఉంటాం. ఏదో ఎంతమంది మేము అయ్యా అలా చెప్తే కొంతమందికి సహాయం చేసినట్టు ఉండదు, ఏదో అబద్ధాలు చెప్పేసి అది చేసి పరీక్షలు చేసే వాళ్ళలో కూడా ఉన్నారు. నువ్వు ఎంత పరీక్షలు చేసినా ఆయన విధానంలో ఆయన కోరుకున్న పరిశుద్ధత నీలో కనబడకపోతే, ఆయన కోరుకున్న ఘనత నువ్వు నీలో కనబడకపోతే, నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా ఆయన ఆయన పరిశుద్ధత ఆయన నువ్వు గౌరవించినట్టు కాదు. నువ్వు పరిశుద్ధత నీలో లేకపోతే కుదువైతే, నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉంటే, నువ్వు గణహీనమైన స్థితిలో ఉంటే, నువ్వు గణహీనమైన స్థితిలో ఉండాలి. ఆయన ఘనతను తీసుకుని రాలేదు. కనుక దేవుడు తనకు మహిమ కావాలి, చాలా అవసరం, కానీ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఒక మాట మీరు చూపిస్తారు చూడండి, ఇందాక అనుకున్న మాట నోట దాని దగ్గర చెప్తున్నా. అక్కడ ఒక మాట ఉంది, తొమ్మిదో వచ్చిన నోట దాని దగ్గర చెప్తే అర్థంగా వచ్చు. Gracias.
రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేనికోసం దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నారు, ఎప్పుడు ఏర్పరుచుకున్నారు, ఈ జగత్తుకి ఈ జగత్తుకి అసలు పునాది ఫౌండేషన్ ఏక ముదిపే యేసు క్రీస్తులో నిన్ను నన్ను చూచారు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఎందుకు 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 తన కృపామహిమకు కీర్తి కలగడానికి. చూడండి, దేవుడు నీ విషయంలో కృప చూపించారు. యెషయా గ్రంథం మనము 26:19 అనుకుంటా ఒక మాట ఉంటుంది అక్కడ. అక్కడ ఏముంటుందంటే, సరే నీ మంచు ప్రకాశమానమైన మంచు అని ఉంటుంది అక్కడ. ఆ మంచు వలన ఏముంటుందంటే ప్రేతలు, భూమిలోని ప్రేతలు బ్రతుకుతారు అని ఒక వాక్యం చెప్తుంది. యెషయా 26:19 అనుకుంటా ఆ మాట. చూడండి, దేవుని కృప మంచులండి. బహుశా గ్రంథం 6:6 ఉంటుంది, నేను అతనికి చెట్టుకు మంచి అని అనుకుంటా అలా అక్కడ అడిగాడు. ఖర్చు పెట్టాడు. సరే ఇంకొకటి, ఈ మనం ఇప్పుడు అంత
దేవుడు. దేని నచ్చుకున్నాడు కనుక ఎందుకు దేవుడు ఈ మట్టి పాత్రలో మహిమను పోశాడంటే ఎందుకు పోశాడు? ఫస్ట్ పాయింట్ ఆయనకే మహిమ రావాలి. నీకు నువ్వు సకలు ఉండడానికి పేర్చట్టుకుంటానికి క్యాన్వాస్ చేసుకుంటానికి పోస్టర్లు వేసుకుంటానికి లేదు. నువ్వు నచ్చి అంతా కూడా అంతా ఆయన కృపే. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఎవరో నీతి మంతులమా అని చెప్పేసి మనం ఎగిరిపోతా ఉంటాం. ఎవరో మనం
మంచివాడు చేసి మనం నీగిపోతాడు. నీకు తెలుసు ఎంత నీతి మంచడో, ఎంత నీతి మంచడో, ఎంత మంచివాడో నీకు తెలుసు. ప్రైజ్ వాడు బట్టలు వాడికి సర్టిఫికేట్ ఇలా అవసరం లేదు. ప్రైజ్ వాడు నీకు నీవే సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చా? దేవుడు తీసుకొస్తాం కలిగిన కాక ఆమె నేను నా జీవితంలో ఏదైనా సంతోషకరం జరిగినప్పుడు చెప్పలు కొట్టుకుంటా ఓటుకే నీకు అభిప్రాయం పొందుతుంది ఇద్దరు. ప్రైజ్ వాడు సభాసం కొడతారు ఈరోజు మంచి కార్యం చేసే ఉండవని అట్లా మనకు మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. అప్పుడు ఇక విలువ ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా.